శ్రీ గురుభ్యో నమః శుభంభ్యాదం జ్యోతిశాస్త్రంలో ఎన్నో విషయాలు ఎన్నో అంశాల గురించి మాట్లాడుకుంటున్నాం రాజయోగాలు యోగాల గురించి మాట్లాడుతున్నాము అయితే ఈ జ్యోతిశాస్త్రంలో మనకి 27 నక్షత్రాలు 9 గ్రహాలు 108 పాదాల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ప్రతి నక్షత్రానికి ఒక వృక్షం అనుసంధానమైన ఒక వృక్షం ఉంటుంది కాబట్టి ఆ వృక్ష సంపదను మనకు పూర్వం నుండి అడవుల్లో ఆశ్రమంలో మన వృక్షాన్ని పెంచడము ఆ వృక్ష సంపద ద్వారా ఆ వ్యక్తి ఎవరికైతే అనుసంధానమైన నక్షత్రాధిపతి ఎవరైతే ఎవరు ఆ నక్షత్రంలో జన్మించారో ఆ వృక్షానికి సేవ చేసుకున్నప్పుడు వాళ్ళకి వచ్చే ఫలితం అద్భుతంగా ఉండడం ఇవన్నీ పూర్వకాలంలో మన 500 సంవత్సరాలు కాదు సంవత్సరాలు కొన్ని వేల సంవత్సరాల నుండి ఇవన్నీ వృక్ష సంపద ద్వారా ఆరోగ్యంగా ఉండడం అనేది మనం చూస్తూ ఉన్నాం అలాగే ప్రతి ఒక్క నక్షత్రానికి ఒక వృక్ష సంపద ఉంది కాబట్టి ఆ వృక్ష సంపదను ఎప్పుడైతే మనం సంపాదించుకుని ఆ వృక్ష సంబంధించిన మంత్రాన్ని ఆ వృక్షాన్ని కానీ మన ఇంటి దగ్గర పెట్టుకుని పెంచుకుంటూ చక్కగా దాని యొక్క ఆకులు ఏదైతే ఉన్నా దాని యొక్క ఒక రకంగా చెప్పాలంటే ఔషధంగా మనం భావిస్తూ వాటిని చక్కగా నీళ్ళలో వేసుకుని ఆస్వాదం చేసుకోవడం ప్రయత్నం చేయగలిగితే మాత్రం ఆ నక్షత్రాలకి ఎవరికైతే పుట్టి ఉన్నారో ఆ నక్షత్రంలో పుట్టిన వాడికి ఒక చక్కటి ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంటుందన్నమాట మనసు ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట అంచేత ఈ వృక్ష సంబంధించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు మొట్టమొదటిగా మనం మాట్లాడుకునేది ఏంటంటే మేషరాశిలో కనబడే అశ్విని నక్షత్రం ఈ అశ్విని నక్షత్రం ఎవరైతే పుట్టి ఉన్నారో అశ్విని నక్షత్రానికి అధిపతి మనం తీసుకునేటప్పుడు అంటే మనకు ఇక్కడ కేతు అధిష్టానంగా కనబడుతుంది అయితే కేతు అశ్విని నక్షత్రానికి అధిపతి అయినప్పుడు ఆ కేతు అధిష్టాన దేవత ఇక్కడ గణపతిగా మనం చూపిస్తున్నారు కానీ అశ్విని నక్షత్రంలో ఎవరైతే పుట్టి ఉన్నారో వారు ఈ ప్రకృతితో కలిసి ఉన్న వృక్ష సంపద దగ్గరకు వచ్చినప్పుడు మాత్రము విషముష్టి చెట్టు అని అంటారు అన్నమాట ఈ వృక్షాన్ని వీలైనంత వరకు ఈ వృక్ష సంపదకు సంబంధించిన చిన్న చెట్టును కానీ లేదంటే చిన్న హైబ్రిడ్ చెట్టు లాంటిది కానీ లేకపోతే దాన్ని ఒక మన ఇంట్లోని చక్కగా మన కుండీల్లో కానీ దాని దగ్గర పెంచుకోవడం ప్రయత్నం చేస్తూ రోజు దాని చుట్టూ తిరుగుతూ కేతు అధిష్టాన దేవత గణపతి కాబట్టి ఆ గణపతి ఆరాధన చేస్తూ ఆ వృక్ష సంపద ఏదైతే చిన్న మొక్కగా ఇంట్లో పెట్టుకుంటామో దాని చుట్టూ ప్రదక్షిణ చేసి నమస్కారం చేస్తూ గణపతి ఆరాధన చేసుకుంటూ ఉండగలిగితే ఈ అశ్విని నక్షత్రం వాళ్ళకి మనసు ప్రశాంతంగా ఉండే అనుకున్న కార్య సిద్ధి అవడానికి అవకాశం ఉంటుందన్నమాట సాధారణంగా అశ్విని నక్షత్రాన్ని మనం చూసేటప్పుడు ఏంటంటే అష్టమశని యొక్క ప్రభావము ఇప్పుడు సంపూర్ణంగా కనబడుతుంది శని తిరిగి వక్రించి వెనక రావడం వల్ల ఏంటంటే ఈ శని యొక్క ప్రభావము అశ్విని నక్షత్రం మీద బాగా కనిపిస్తుందన్నమాట అష్టమ శని యొక్క ప్రభావం కనబడుతుంది ఇటువంటిప్పుడు ఏంటంటే మనకు గణపతి ఆరాధన చేసుకుంటూ ఇప్పుడు ఏదైతే వృక్షం మనం మాట్లాడుకుని ఉన్నామో ఆ వృక్ష సంపద అనేది మనకు చక్కగా దొరుకుతాయి ఇవన్నీను ఈ లోక ప్రపంచంలో మనం ఎప్పుడైతే మనం వెళ్తామో ఈ వృక్ష సంపద అంతా దొరుకుతుంది దీనికోసం ప్రయత్నం చేసుకోవాలంటే అశ్విని నక్షత్రం వాడు మొదటి 2, 3, 4 పాదాల వరకు కూడా ఈ పని చేయొచ్చు చేసి ఆ వృక్షాన్ని చుట్టూ చిన్న మొక్కలో చక్కగా పెట్టుకుని దాని చుట్టూ ప్రదక్షిణ చేస్తూ అశ్విని నక్షత్రం వాడిని నేను ప్రదక్షిణ చేసేటప్పుడు దాని చుట్టూ 11 సార్లు ప్రదక్షిణ చేయాలి చేస్తూ దానికి సంబంధించిన గణపతి మంత్రాన్ని అధిష్టానదేవ గణపతి మంత్రాన్ని కానీ సాధన చేసుకుంటూ వెళ్ళగలిగితే ఎటువంటి సమస్య వచ్చినా సమస్య రాగానే చేయవలసిన పని ఏంటంటే ఈ రోజు రాత్రి ఒక సమస్యగా ఉందనుకుందాం అనగానే రేపు ఉదయానికి ఆ సమస్య పరిష్కారం అనగానే ఉదయం లేవడం స్నానం చేయడం ఆ వృక్ష సంపద చుట్టూ ప్రదక్షిణ చేయడం ఈ గణపతి మంత్రాన్ని సాధన చేయడం చేసి మనం బయటకి రాగలిగితే ఆ సమస్యకు ఒక పరిష్కార మార్గం అనేది కనబడే అవకాశం ఉంటుందన్నమాట ఈ విధంగా చేయడం ప్రయత్నించండి అయితే విషముష్టి చెట్టు అంటారు దీన్ని మనకు ఒక వృక్ష సంపద ఒక భాషలోని ఇది అలా చెప్పితేనే మనకు ఆ వృక్ష సంపద గురించి జియోగ్రఫిక్ వల్ల అంతా మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా చెప్పి ఆ వృక్షాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేసుకోండి ఇంట్లోని చక్కటి ఫలితం ఉంటుంది గణపతి ఆరాధన చేయండి ఆ వృక్ష సంపద కింద చిన్న గణపతి యొక్క విగ్రహాన్ని కూడా పెట్టుకుంటూ దాని చుట్టూ ప్రదక్షిణ చేస్తూ చక్కగా సాధన చేయండి డెఫినెట్గా మీ సమస్య పరిష్కార మార్గం కనబడుతుంది ఇది కాకుండా మోక్షానికి మూలం అశ్విని యొక్క కేతు అధిష్టాన గణపతి మంత్రాన్ని చేస్తే మూలాధారంలో ఉన్న గణపతి తత్వంతో ఎప్పుడైతే ఆ సాధన చేస్తామో ఈ సక్సెస్ రేట్ ఇంకా ఎక్కువయ్యే అవకాశం ఉంది కాబట్టి సమస్య ఏదైనప్పటికీ గణపతి ఆరాధన చేయండి సత్ఫలితాలు మీకు కలుగుతాయి అమ్మవారి కటాక్షం అయ్యవారి కటాక్షంతో రాజమార్గంలో రాజీవ రూపం కలుగుతారు శుభం వ్యాధం